వేదిక మీద ఉన్న అధిరథ మహారథులకు కేకే మహేందరన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అక్కడి నుంచి వరదల తరలి వస్తున్న మా కమ్యూనిస్టు సోదరులకు, కోదండరామ్ గారి అభిమానులకు ప్రాణ సమానులైన తమ చెమటను, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ మువ్వన్నెల జెండాను మోసిన మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ సిరిసిల్ల గడ్డ మీద నిలబడి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇది ఆషామాషి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకం. ఈ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల బిడ్డలు తమ ప్రజాప్రతినిధి, ఇక్కడ పుట్టినోడు, ఈ మట్టిలో పెరిగినోడు, రేపు ఈ మట్టిలో కలిసేటోడు కావాలా? ఎక్కడో పుట్టి, ఎక్కడో చదివి, ఎక్కడో పెరిగి, గాలి కొట్టుకొచ్చి ఇక్కడ 3 సార్లు మీరు ఎమ్మెల్యే చేసినోడు కావాలా? ఇదే కాదు, ఒకవేళ అనుకోని తప్పిదం జరిగి మీరు కేటీఆర్ని ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రభుత్వం రాకపోతే అమెరికాకు పారిపోతా అంటున్నాడు. ఇవాళ పారిపోయటానికి ఓటేస్తారా? మీరు మీ మధ్యలో ఉండి, మీ బిడ్డగా ఉండి మీరు గెలిపించకపోయినా మీ కష్టాలలో మీకు అండగా ఉన్న కేకే మహేందరన్నకు ఓటేస్తారా? మీరు ఆలోచన చేయాల్సిన సందర్భం. అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం ఒక్కసారి వీడియో తీయండి. ప్రధానంగా ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డల్ని ఎర్రటెండకు 1 గంట నుంచి 3 గంటలు అయ్యింది, కడుపులో గాలుతుంది, మాడ ఎండుతుంది, అన్ని పేపర్లు కప్పుకొని ఎండను తట్టుకొని సూర్య భగవానుడిని సైతం భయపెడుతూ మహేందరన్నను ఆశీర్వదించడానికి కూర్చున్నారంటే ఎన్ని కోట్లిచ్చినా, ఎన్ని నోట్లిచ్చినా వాళ్ళ ఎడమకాలి రబ్బర్ చెప్పును కూడా కేటీఆర్ కొనలేడని నేను చెప్తున్నా. మొదటిసారి ఉద్యమం ముసుగులో గెలిచిండు, రెండవసారి రాజీనామా చేసిన మీకోసమే చేసిన కాబట్టి గెలిపించండి అంటే మళ్ళీ గెలిపించింది, మూడవసారి మన ప్రభుత్వం వస్తుంది, బంగారు తెలంగాణ చేస్తాం, మొత్తం సిరిసిల్ల జిల్లాలో ఉండే, సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరిస్తా, ఇన్నాళ్ళు పాలన సీమాంధ్రుల చేతిలో ఉంది, ఇప్పుడు మా అయ్య ముఖ్యమంత్రి కాబోతుండు, నేను మంత్రి అయితా అవసరమైతే 6 నెలలకే మా అయ్య గొంతు విసికి నేనే ముఖ్యమంత్రి అయితా నాకు ఓటేయండి అని చెప్తే నిజంగానే ఇక్కడ ఏం చెయ్యకపోయినా అయ్యను పండుకున్నప్పుడు చూసి మెత్తబెట్టి ఒత్తి ఏదో ఒకటి కాకపోతాడా అని మీరు ఓటేసిండ్రు. ఇవాళ నేను ఇక్కడ ప్రజల్ని, యువ మిత్రుల్ని నేను అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ కావాల్సిందల్లా అయ్యిండ్రు. మొదట ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్, తర్వాత మంత్రి అయ్యిండు, న్యాయం జరగలేదు, నా పార్టీని ఆశీర్వదించండి అన్నాడు, ఆశీర్వదించిండ్రు. ఆ తర్వాత అన్నాడు గెలిపించండి అన్నారు, గెలిపించిండ్రు. ఆ తర్వాత తెలంగాణ పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోదు, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కావాలి, నా కొడుకు మంత్రి కావాలి, నా అల్లుడు మంత్రి కావాలి, నా బిడ్డ ఎంపీ కావాలి, నా సట్టకుని కొడుకు సంతోషు రాజ్యసభ కావాలన్నాడు. ఇవన్నీ కూడా అయినాయి, అయినా మన మన సమస్యలు పరిష్కారం కాలే. ఇవాళ అడుగుతా అంటుండు, అయ్యా ముఖ్యమంత్రితో కాదు
నేను ఫెడరల్ ఫ్రంట్ పెట్టినా ఇక దాని ద్వారా కేంద్రంలో చక్రం తిప్పుతా, చక్రం తిప్పి ప్రధానమంత్రి అయి మీ సమస్యలు పరిష్కరిస్తా అంటుండు. అనుకోకుండా అది కూడా జరిగితే సమస్యలు పరిష్కారం కావు, ప్రధానమంత్రి అయితే సమస్యలు పరిష్కారం అయితే ఇప్పుడు మీరు అందరు కలిసి నన్ను దేవుణ్ణి చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేటట్లు కూతలోడు కేసీఆర్. ఈ కూతలోని మనం నమ్మినామనుకో, కూతలోడన్న బతకనికే చెప్తాడు, కూతలోడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తాడు. ఇవాళ తండ్రి కొడుకులు కూతల పోటీలు కోతల పోటీలు పెడితే ప్రపంచంలో వీళ్ళిద్దరికి ఎవరికి మొదటి బహుమతి ఇవ్వాలనో తెలియని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తండ్రి కొడుకులను చూస్తుంటే ఏక్ నెంబర్ చోర్ ఇవ్వడంటే ఎవరికి ఇక సగం సగం పంచుకోండి అని తండ్రి కొడుకులకు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మిత్రులారా, ఒక్కటే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇప్పటి వరకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు కేసీఆర్ కు కేటీఆర్ కు, ఏ అవకాశం వచ్చినా మన కొరగబెట్టింది లేదు. మన పేదరికాన్ని, మన బీదరికాన్ని, మన ఆత్మహత్యలను, మన చావులను, మన చేనేత కార్మికులను, సిరిసిల్లలో ఉండే చేనేత కార్మికుల యొక్క దరిద్రాన్ని ఫిలిం నగర్ గెస్ట్ హౌస్ లో ఉండే తన మిత్రులను తీసుకొచ్చి చూపించి చేనేత కార్మికులకు మేము బతుకమ్మ పండుగకు చేనేత చీరలు ఇస్తామని చెప్పి ఇవాళ 250 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు కమిషన్ మెక్కి సూరత్ నుంచి సిల్క్ చీరలు తీసుకొచ్చి సిల్క్ స్మిత చీరలు పంచారు పేదోళ్ళకు తప్ప సిరిసిల్లలో నేసిన చీరలా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ చేనేత కార్మికుల పేదరికాన్ని కూడా కమిషన్లకు ఉపయోగించుకున్న సన్నాసి దరిద్రుడు చవట ఎవడన్నా ఉన్నాడంటే అది కేటీఆర్ అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సిరిసిల్లలో ఇచ్చిన వాళ్ళు కూడా దొంగ నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఏజెంట్లకు ఈ చీరల వ్యాపారం ఇచ్చిండు తప్ప చేనేత కార్మికులకు వచ్చిందేంది, కడుపు నిండిందేందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి మిత్రులను అడుగుతున్నా. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, అయ్యా నువ్వు నిన్ను అన్నావు కదా సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడ చూస్తే ఆమెకు దుఃఖం వచ్చిందంట. అవును, సోనియామ్మకు దుఃఖం వచ్చింది, దుఃఖం కలిగింది. కన్నీళ్లు పెడితే బిడ్డలు బాధపడతారని కన్న తల్లిగా కన్నీళ్లను కండ్లలోనే ఆపుకున్నది. ఇది నిజం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నేను ఒక్క మాట అడుగుతున్నా, నేరేళ్ల ప్రాంతంలో ఇసుక వేల లారీలు 100 కోట్ల రూపాయల ఇసుక కొల్లగొడుతుంటే పేద ప్రజలు మౌనంగా ఉన్నా, నీ ఇసుక లారీల కింద దళిత బిడ్డలను తొక్కిచ్చి రోడ్ల మీద పోతుంటే కప్పలో పాములో లారీ కింద పడిగి మొత్తం సమూలంగా రోడ్డు కతకపోయేటట్టు దళిత బిడ్డలు లారీలు పెట్టి తొక్కిస్తే ఆ దళిత బిడ్డలు నిరసన తెలిపితే ఆ నిరసనలో 1-2 లారీలు తగలబెడితే ఆ దళిత బిడ్డల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి రోజుల కొద్ది కరెంటు షాకులు ఇచ్చి సంసార జీవితానికి పనికి రాకుండా పశువుల కంటే హీనంగా కొట్టినప్పుడు ఆ దళితులను కనీసం పరామర్శించడానికి పలకరించడానికి శ్రీమతి మీరా కుమారి గారు వస్తే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసిన శ్రీమతి మీరా కుమారి గారు వస్తే ఆమెను కనీసం గౌరవించకుండా, కనీసం వాళ్ళని గౌరవించకుండా, వాళ్లను పరామర్శించడానికి అవకాశం ఇవ్వకుండా నేరెళ్ల దళితుల దాడులు చూసి మీరా కుమారి గారి కంట తడి పెడితే ఈ సన్నివేశాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారికి దుఃఖం వచ్చింది. నేను ఇచ్చిన తెలంగాణలో దళితులకు ఎన్ని కష్టాలు వచ్చినాయి లారీల కింద పెట్టి తొక్కి చంపింది కాకుండా నిరసన తెలిపితే పోలీస్ స్టేషన్లలో పెట్టి రజాకర్ల కంటే హీనంగా ఈ దళితులను బాధితే అడిగే దిక్కు లేకుండా పోయిందా అని చెప్పి అన్నది ఆ రోజు. ఈరోజు నేను అడుగుతున్నా, ప్రాణం లేని లారీలను తగలబెడితే ఇవాళ ఒక్క లారీ పోతే 10 లారీలు మా కార్యకర్తలు రూపాయి జమ వేసుకుంటే 4 కోట్ల రూపాయలు 40 లారీలు కొనిస్తాం, నీకు ఒక్క లారీ తగలబెడితే 40 లారీలు.
మరి మా చచ్చిపోయిన దళిత బిడ్డల్ని నువ్వు తెచ్చియోగలవా అని నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా, నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇదే కాదు, ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర కోసం 5,000 రూపాయల మిర్చికి ధర ఉంటే 3,000కి అమ్మమని దళారులు మోసం చేస్తుంటే గిరిజన బిడ్డలు ఖమ్మం జిల్లాలో నిరసన తెలిపితే పశువులను కొట్టినట్టు కొట్టి గొడ్లను బాదినట్టు బాది దేశ ద్రోహులైనట్టు బేడీలేసి నడి బజార్లు నడిపిస్తే ఇచ్చిన తెలంగాణలో గిట్టుబాటు ధర అడిగిన రైతులను నడి బజార్లో బేడీలేసి నడిపిస్తే ఆ రైతులను చూసి సోనియామ్మకు దుఃఖం వచ్చింది. ఈ రైతుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ చనిపోకూడదు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం సుమిక్షంగా బతకాలని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని ఒక్క రైతును కూడా ఆదుకోలే పరామర్శించలే, కనీసం ఆ కుటుంబాల పట్ల సానుభూతి చూపించని సన్నాసి దగుల్బాజీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ తెలంగాణ బిడ్డలకు ఎన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు దుఃఖం వచ్చింది. ఇదే కాకుండా కొండగట్టుకు పోయి వస్తుంటే బస్సు వాగులో పడి దాదాపుగా 60 మంది చనిపోతే ఒక్క బిడ్డను కూడా పలకరించడానికి రాలేదంటే వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా అని నేను అడుగుతున్నా. మా అన్న హరికృష్ణ మావోడే మాకు కావాల్సిన వాడే, ఆ కుటుంబం నాకు చాలా దగ్గర. కానీ సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఊరుకునేది లేదు అని చెప్పి రాజ్యసభకు రాజీనామా చేసిన నికార్స్ అయిన సమైక్యవాది, ఆయన చనిపోయినప్పుడు నువ్వు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు మొత్తం పోయి ఆయన ఇంటి దగ్గర సాగిలబడి దాన సంస్కారాలు చేసే వరకు మీరు ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమకారులను వల్కరియవు, తెలంగాణ దళితులను పరామర్శించవు, తెలంగాణ గిరిజనులను పట్టించుకోవు, ఇవాళ తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవు. కొండగట్టు దగ్గర చనిపోయిన కుటుంబాలని నువ్వు పల్కరియవు, మాసాయపల్లిలో చనిపోయిన చిన్నారులను చూడవు, కానీ ఓట్ల కోసం వాళ్ళు ఇచ్చే నోట్ల కమిషన్ల కోసం నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి పరామర్శించి కన్నీళ్లు పెట్టొచ్చినావంటే నువ్వు ఎవరి వైపున ఉన్నావో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కంటే పైకి పోయేది లేదు, కేటీఆర్ మంత్రి కంటే అయ్యేది లేదు. కేటీఆరే చెప్తుడు, అయ్యా కారు చాలా వేగంగా పోతుంది, డ్రైవర్ను మారవకుండా అని. ఎవడ్రా భాయ్, మేమన్నా డ్రైవర్ను మారవమని? నీ అయ్యనే మందు పోసుకొని బ్రేక్ దొక్క పోయి బ్రేక్ ఇచ్చిపెట్టి ఎక్సిలేటర్ దొక్కుతున్నాడు, ఉయ్యిన పోతుంది, పోయి లోయలో పడుతుంది. ఆ కార్లు ఎక్కుతారంటే బ్రేకులు లేని బండిలు ఎక్కితే చక్కగా పోతాం యమధర్మరాజు దగ్గరికి. ఇవాళ నేను అడుగుతున్నా, తాగి కారు నడిపితేనే పోలీసులు నోట్ల పుల్ల పెట్టి ఊదిపిచ్చి జైల్లో పెడతారు, అవునా? ఈడ మా పోలీసు మిత్రులు, అయ్యా తాగి కారు నడిపితేనే నువ్వు జైల్లో పెడుతున్నావు కదా, తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాలి కదా, అసెంబ్లీ కాడ ఆపి నోట్ల పుల్ల పెట్టి నువ్వు పరీక్షిస్తావా, తాగి అసెంబ్లీకి వస్తుండా తాగకుండా వస్తుండా అని చెప్పి నికార్సుగా మా పోలీస్ సోదరులు ఒక్కసారి కేసీఆర్ కు నోట్లో పుల్ల పెడితే ఎంత పోసుకొని వచ్చిండో అందులో తెలుస్తుంది. ఇవాళ తాగమని నువ్వే చెప్తివి, మందమ్మమని నువ్వే షాపులు ఇస్తేవి, మందు తాగిపోతుంటే షాప్ ముందరనే నోట పుల్ల పెడుతుంది, ఇది ఎట్లరా పోయి నాకు అర్థం కాలే. నువ్వు పని చేయి, ఊకే అమ్మనికి ఇంటికి తీసుకుపోయి తాగవని బార్లు ఎందుకు ఇచ్చినావు? అంటే ఈ ప్రభుత్వం మనల్ని దోసుకోవడానికి మన మీద కేసులు పెట్టడానికే పనికొచ్చింది తప్ప ఈరోజు ఇక్కడ ఏం చేయలే. ఎగోమానేరు నీళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, సిరిసిల్ల అభివృద్ధి గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న యువకులందరికీ తెలుసు మా చేనేత కార్మికుల సమస్యలు, వాళ్ళ బీదరికాన్ని చూపించి ఆయన సినిమా మిత్రులను తీసుకొచ్చి మీ మరమగ్గాల దగ్గర ఫోటోలు దిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు తప్ప మీకేమన్నా ఒరిగిందా ఒక్కసారి ఆలోచన చేయండి.
కేటీఆర్ అన్నాడు వారానికి ఒకరోజు చేనేత బట్టల్ని ధరించాలే రాష్ట్రం మొత్తం అని. వాళ్ళ సంగతి విడిచిపెట్టు, నువ్వు ఎన్నడైనా వేసిన 1000 రూపాయి చేనేత బట్టలు? ఎవరిని మోసం చేయదలుచుకుండు తండ్రి కొడుకులు, ఎవరికి అబద్ధాలు చెప్పదలుచుకుండు. ఇక ఆయన మాట్లాడుతుండు, ఓడగొడితే నేను ఫామ్ హౌస్ పోతాను ఆయన అంటాడు, ఓడగొడితే అమెరికాకు వారిపోతాను వీడు అంటాడు. ఇక హరీష్ మాలాకటోళ్ళకి చెప్పంతుండు, ఎట్టనన్న చేసి నేను ఓడగొడితే ఇద్దరు దరిద్రం పోతుంది, ఆ టీఆర్ఎస్ నా చేతులకు వస్తుందని. ఇవాళ మన కాదు, మనకెంతుందో కేసీఆర్ను ఓడగొట్టాలని, అంతకు 200 హరీష్ రావుకుంది. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ పోతాడు, కేటీఆర్ అమెరికా పోతాడు, టీఆర్ఎస్ పార్టీకి ఇంక మిగిలింది హరీషే కదా. ఇక ఆయనే గుంజుకుంటాడు, అది కూడా కాగల కార్యాన్ని గంధర్వులు చేసినట్టు. నిన్న మొన్న గజ్వేల్ ప్రతాప్ రెడ్డి చెప్పిండు, మా మామను ఓడగొట్టు నీకు ఎంత అంటే అంత ఇస్తా అన్నాడు. నర్సారెడ్డిని పిలిచి రాత్రి మాట్లాడిండు, పొద్దునే విమానం ఎక్కి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సో రాష్ట్రంలో జరుగుతున్న ఈ కుటుంబ తగాదాలకు శాశ్వత పరిష్కారం రావాలంటే, ఈ కుటుంబం మొత్తం మెక్కుతున్న కమిషన్లు కక్కించాలంటే, ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు అన్ని విఫలం చెందిండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న పేదోళ్ళనందరినీ, ఎవరికైనా మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? రైతు రుణమాఫీ 100,000 రూపాయలు మాపై మీ పాస్ పుస్తకాలు వచ్చినాయా? మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మీకు 400 పడకల ఆసుపత్రి వచ్చిందా? మీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపి మీకు నష్టపరిహారం ఇస్తా అన్నాడు ఇచ్చిందా? ఎగువ మానేరు నీళ్లు వచ్చినాయా? మరి ఇల్లు ఇవ్వకపోయా, భూములు ఇవ్వకపోయా, నౌకర్లు ఇవ్వకపోయా, రైతు రుణమాఫీ చేయకపోయా, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకపోయా, మైనారిటీ రిజర్వేషన్లు ఇవ్వకపోయా, చేనేత కార్మికులను ఆదుకోకపోయా, నేరేళ్ల బాధితులను ఇసుకలేసి తొక్కిచ్చే, ఇంకా ఎందుకేయాలి రా భయ్ టీఆర్ఎస్ కు ఓటు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరు. వేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు వేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కేకే మహేందర్ అన్న మీ బిడ్డ మీ మధ్యలో ఉన్నాడు. గెలిచినా ఓడినా ఈ వేదిక మీద ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పునాదులు పడ్డప్పుడు పెద్దలు పంతులు మృత్యుంజయం గారు మొదటి రాయిలో పునాదిలో ఉన్నాడు. ఆయన పునాది నుంచి వచ్చాడు. గోడ కట్టంగానే పంతులు గారిని బయటికి దోలిండు, మీద చెత్తు వాడంగానే మహేందర్ అన్నని దోలిండు కొడుకుని తీసుకొచ్చి. మహేందర్ అన్న టికెట్ కదా ఇది, మహేందర్ అన్నకు అన్యాయం చేసి మహేందర్ అన్న కష్టాన్ని నోట్లో మట్టి కొట్టి కన్న కొడుకు 2009 టికెట్ ఇచ్చుకొని మహేందర్ అన్నకు అన్యాయం చేసిండు కదా. ఇక్కడోడు కాకపోయినా ఎక్కడోడో అయినా ఇవాళ కేటీఆర్ పుట్టింది చింతమడక, చదివింది గుంటూరు విజ్ఞాన్లా, ఆ తర్వాత పూనాలా, ఆ తర్వాత అమెరికాలో బాత్రూంలు కడిగి బతుకొచ్చినోడు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటీఆర్ కు తెలంగాణలో చప్రాసి నౌకరికి కూడా అర్హత లేదు. చప్రాసి నౌకరికి అర్హత లేనోడు ఈ రాష్ట్రంలో మంత్రి అయి మన నెత్తి మీద పెత్తనం చేస్తుంటే, సిరిసిల్ల ప్రజల భుజాల మీద ఎక్కి గుర్రపు స్వారీ చేస్తుంటే, ఇక్కడ జిల్లా అడిగినప్పుడు జిల్లా ఇవ్వము అభివృద్ధి చేస్తామని మీకు లేఖ రాసింది నిజం కాదా? ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, జిల్లా ఉద్యమకారులు వేదిక మీద. నేను ఆ మిత్రులను అడుగుతున్నా, ఆయన కేటీఆర్ లేఖ రాసిండు సిరిసిల్ల జిల్లా ఇవ్వడానికి సాధ్యం కాదు, పాత్రికా మిత్రులారా మీరు ఆనాటి లేఖ ప్రచురించిండ్రు, మీరు మళ్ళీ తీయండి వాట్సాప్లలో పెట్టండి, ఆనాడేమో జిల్లా సాధ్యం కాదన్నాడు. ఎట్లా సాధ్యం కాదు బిడ్డ? నిన్ను పండబెట్టి అంబేద్కర్ చౌరస్తాల తొక్కుతామని చెప్పి ఆనాడు ఉద్యమకారులకు నేను అండగా నిలబడి అంబేద్కర్ చౌరస్తాలో 15 రోజులు సమయం ఇస్తున్న జిల్లా ఇవ్వాలి బిడ్డ, లేకపోతే సిరిసిల్లలో నీ గద్దెలు కూల్తాయి, నీ దిమ్మెలు కూల్తాయి, నువ్వు గద్దెలు దిగాల్సి వస్తుందని పిలిపించిన రోజు టీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూలాలి, కేటీఆర్ కేసీఆర్ గద్దె దిగాలి అని ఆనాడు జిల్లా ఉద్యమంలో నేను మీకు అండగా నిలబడి ఇక్కడికి వచ్చి నినదించిన తర్వాత నువ్వు నీ అయ్య లాగులు దడిసి
అప్పుడు సిరిసిల్ల వచ్చింది. సిరిసిల్ల జిల్లా నువ్వు ఇయ్యలే, నిన్న సన్నాసో చెప్పినంట సిరిసిల్ల జిల్లా ఇచ్చిన కదా అని, నువ్వు ఇయ్యలేదురా భయ్, నీ అయ్యా చొక్కా బట్టి నిన్ను వంగబెట్టి సిరిసిల్ల జిల్లా ఇక్కడి ఉద్యమకారులు సాధించుకున్నారు తప్ప నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఆనాడు ఉద్యమంలో మీకు అండగా నిలబడతా అని వచ్చిన. కాబట్టి సోదరులారా, ఇక చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా, కేసీఆర్ అరాచకాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి అధికారంలోకి వస్తుంది. 70 పైన 80 సీట్ల వరకు నెగ్గి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాజ్యం వచ్చినప్పుడు, రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటే కేకే మహేందర్ అన్నకు ఓటు వేయాలి. 3 సార్లు ఇక ఆడాడ చెప్తుండంట ఆయన, పెన్షన్లు పోతాయి, బతుకమ్మ చీరల బిల్లులు ఆగుతాయని. ఏమనుకుంటున్నావు రా భయ్, నువ్వు ఆపు, తొక్కి నార తీసి పండబెట్టి తొక్కి తీసుకుంటాం. నిన్ను నీ అయ్యని ఇద్దరిని తొక్కి నార తీసి బిల్లు తీసుకుంటాం. జిల్లానే తీసుకున్న వాళ్ళు బిల్లులు తీసుకోమా, పెన్షన్లు తీసుకోమా? కాబట్టి ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కడున్న రైతులందరికీ 20 రోజులు ఓపిక పట్టుండ్రి. ఇలా ఒక్క నిమిషం సోదరు, నన్ను మాట్లాడండి. ఇవాళ ఇక్కడున్న రైతులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయకపోవడం వల్ల ఇవాళ రైతు రుణమాఫీ సరిగ్గా జరగలే. అప్పేమో నెత్తి మీద ఉంది, చిప్పేమో చేతులుంది, పాస్ పుస్తకమేమో బ్యాంకులుంది. అలాంటి రైతుల కోసం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ 20 రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ద్వారా 100 రోజుల్లో మీ పాస్ పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మీ బిడ్డ కేకే మహేందర్ అన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడు గుడిసెలో ఉండొద్దు, తడవద్దు, వానలో తడవద్దు అని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడానికి ఆకాశమే హత్తుగా 100,000 కొద్ది ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ బిల్లులు ఆపి ఇవాళ అసలు ఇందిరమ్మ ఇళ్ళనే నిండా ముంచి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ ఉన్న వాళ్లకు ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, చేతులు ఎత్తండి. ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే. కాబట్టి ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి. 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 5 లక్షలు ఇందిరమ్మ ఇళ్ళకే కాదు, గతంలో ఇందిరమ్మ ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకు 2/6 ఇస్తాం. 2/6 కూడా 2 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఈడ డ్వాక్రా సంఘాలు ఉన్నారు, మా ఆడబిడ్డలు అందరు చాలా మంది ఉన్నారా తల్లి డ్వాక్రా సంఘాల వాళ్ళు? మా పెద్దమ్మ లేచి నిలబడే చేయి చూపించింది, అంటే ఇంక అందరు ఉన్నట్టే. మా పెద్దమ్మ గతంలో నగ్గలు పైసలు ఉండేది, కొడుకు కోడలు కూడా ఇన్నో అన్నో ఇచ్చేది, మనోడో మనోరాలు ఇంటికి వస్తే చాక్లెట్లు బిస్కెట్లు ఆమెనే కొనిచ్చారు, ఆమె దగ్గర నగదు ఉండేది. ఈ తాసీలో దరిద్రుడు వచ్చినాక ఆమె బతుకు దివాలా తీసింది. కాబట్టి ఇవాళ డ్వాక్రా సంఘాలను దివాలా తీపించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే డ్వాక్రా సంఘాలకు 100,000 రూపాయలు ఉచితంగా, 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా ఆడబిడ్డలందరినీ లక్షాధికారులను చేసే బాధ్యత, మళ్ళా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళనే లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇవాళ ఆనాడు ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ పింఛన్ ఇచ్చింది. కేసీఆర్ వచ్చినాక అట్లెట్లరాబాయ్, ఇంట్లో ఒక్కరికే ఇస్తామన్నాడు. ముసలమ్మకి ఇస్తే ముసలాయనకు లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదు. గాయలోనే నా కాన్స్టిట్యున్సీలో పోతుంటే పెద్ద మనిషి వచ్చింది, మల్లవ అయ్యా నా పింఛన్ గతంలో వచ్చేది ఇప్పుడు వస్తలేదని, ఎంపీడీఓని అడిగిన ఏందో చూడా అని. ఆయన కంప్యూటర్లో టిక్క టిక్క కొట్టి, సార్ వాళ్ళ భర్తకి ఇస్తున్నాం కాబట్టి ఆయనకి ఇస్తా, ఆమెకి ఇస్తలేమని. నేను అదే మాట ఆమెకు చెప్పిన. ఆమె అన్నది, ఆ ముసలోడు పోయేదెప్పుడో, నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో అని.
అంటే 40-50 సంవత్సరాలు కలిసి జీవించిన భార్య భర్తల మధ్య ఇద్దరికి పెన్షన్లు ఇవ్వనని చిచ్చు పెట్టిన తాగుబోతుడు ఎవడన్నున్నాడంటే కేసీఆర్. కాబట్టి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, 1,000 రూపాయలు సరిపోదు. 100,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇస్తే ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 2,00,000 కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2,000 ఒకటి తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షను ముసలమ్మకు ముసలాయనకి ఇచ్చే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగికేమో 58 ఏళ్ళకే పింఛనంట, ముసలమ్మకు ముసలాయనకేమో 65 ఏళ్ళంట. ఎందుకు ఈ వివక్ష? కాబట్టి 58 ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ప్రతి పేదలకు పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా నిరుద్యోగ యువత ఇక్కడ ఈ పక్కనున్నారు, అక్కడ ఆ గట్టు మీద ఉన్నారు, ఇక్కడ ఈ గట్టు మీద ఉన్నారు నిరుద్యోగ యువత. మిత్రులారా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే, రాష్ట్రం ఏర్పడేటప్పుడే 107,000 ఖాళీలు ఉన్నాయి, అవి పూరించాలంటే మీరు ఒక్క పని చేయాలి. ఏం పని చేయాలి? ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాలి, ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవడు ఉద్యోగం గట్టిగా చెప్పాలి, వాళ్ళకి ఇనిపించాలి, వాళ్ళు చూపిస్తలేరు. ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టే 100,000 ఉద్యోగాలు వస్తాయి 100 రోజుల్లో. ఒక్కడి ఉద్యోగం రేపు డిసెంబర్ 7 నాడు ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టుండ్రి, 100 రోజుల్లో 100,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. ఉద్యోగం ఊడగొట్టే బాధ్యత మీది, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మా పంతులు మృత్యుంజయ గారి ఆశీర్వాదంతో 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు 100 రోజులలో ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఇన్ని పనులు చేయాలంటే కేసీఆర్ కేటీఆర్ లాగా మేము కమిషన్లు అడుగుతలేము, మేము మిమ్మల్ని ఏం ఆశిస్తలేము. మేము రైతులకు 2,00,000 రుణమాఫీ చేయాలన్నా, ఇందిరమ్మ ఇళ్లకు 5,00,000 ఇవ్వాలన్నా, మహిళా సంఘాలకు 100,000 ఉచితంగా 10,00,000 రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా, ముసలమ్మకు ముసలాయనకు 2,000 రూపాయలు పింఛను ఇవ్వాలన్నా, ప్రతి పేదవాడికి 6 కిలోల బియ్యం ఇవ్వాలన్నా, ప్రతి ఆడబిడ్డకు సంవత్సరానికి 6 సిలిండర్లు ఇవ్వాలన్నా, 100,000 ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఇన్ని పనులు మేము చెయ్యాలంటే మీరు మాకు ఒక్క సాయం చెయ్యాలి. ఏందా సాయము? ఒక్క ఓటు ఇవ్వండియా, ఒకే ఒక్క ఓటు అడుగుతున్నా మిమ్మల్ని. ఇంటికి ఒక యువకుడు 15 రోజులు సమయం ఇవ్వండి. అదేవిధంగా మా మహేందరన్న సిరిసిల్ల పవర్ లూమ్ వాళ్ళకి 5 జతల బట్టల్ని కూడా విషయం చెప్తున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, లోకల్ మేనిఫెస్టో మహేందర్ అన్నతో నిజేపిస్తా. కాబట్టి ఇవాళ సమయం వచ్చింది, సందర్భం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి కేసీఆర్ను కేటీఆర్ను తరమాలే, వాళ్ళు గెలిచిన బామోజులే అంతడిన విదేశాలే తిరుగుతాడు. అప్పుడప్పుడు వచ్చేటోడు మనకు కావాలనా? ఎప్పుడు మీ మధ్యలో ఉండే మహేందర్ అన్న కావాలనా? మీ బిడ్డ ఇక్కడే పుట్టిండు, ఇక్కడే గిట్టిండు, ఇక్కడ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉండే వ్యక్తికి మీరు ఓటు వేయాలనా లేదా ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి కడున్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పాత్రికేయ మిత్రులారా రాయండి, సిరిసిల్ల నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటున్నా. సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఎనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను దత్తత తీసుకుంటున్నా. ఈ దత్తతకు మద్దతిచ్చే వాళ్ళందరూ కూడా పిడికిలు పైకెత్తండి. సిరిసిల్ల నియోజకవర్గాన్ని నేను దత్తతకు తీసుకుంటున్నా. నాకు మద్దతు పలికే వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాహుల్ గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బాలాజీ గారు సన్నాహం. మళ్ళీ